గతంతో పోలిస్తే భవిష్యత్ మరింత కొత్తగా ఛాలెంజింగ్గా ఉండాలనుకుందా యువతి. అందుకోసం వివిధ ప్రాంతాలు తిరగడం అభిరుచిగా చేసుకుంది. అదే సమయంలో చదువుల్లో సత్తా చాటుతూ సివిల్స్ సర్వీసెస్ లో ఉద్యోగం సాధించింది. అయినా ఇంకా ఏదో సాధించాలని తపించింది. అలా మదిలో మెదిలిన ఓ ఆలోచనతో ముందుకెళ్ళింది. ఫలితంగా సివిల్ సర్వీస్ లో ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు కెక్కింది. మరి ఎవరా యువతి, ఆమె సాధించిన ఆ రికార్డు ఏంటని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. చిన్నప్పటి నుంచి ప్రకృతిపై ప్రేమ పెంచుకుంది ఈ యువతి. చదువులో చురుగ్గా ఉంటూనే ప్రకృతితో మమేకమైంది. కొండలు, కోనలు, సరస్సులు, అడవుల చెంత విహరించేది. సుందరమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని మరింత ఆస్వాదించాలనుకుంది. విధులు నిర్వర్తిస్తూనే ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వావనిపించింది. అలారుతున్న నదిలో విహరిస్తూ చుట్టూరా ఉన్న ప్రకృతి అందాలను టెలిస్కోప్ తో ఆస్వాదిస్తున్న ఈమె పేరు భరణి. తండ్రి సాధూరు స్వామి ఆర్మీ అధికారిగా పనిచేశారు. తల్లి పద్మ ప్రైవేట్ టీచర్. భరణి చిన్నప్పటి నుంచి ప్రకృతితో మమేకమవుతుంది. ఆ క్రమంలోనే పర్వతాలు, నదులు, మైదాన ప్రాంతాలను సందర్శించడంపై ఇష్టం పెంచుకుంది. ప్రకృతి పట్ల ప్రేమ పెంచుకున్నా చదువు నిర్లక్ష్యం చేయలేదు భరణి. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీఎస్సీ పూర్తి చేసింది. ఎన్సీసీలో చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్స్ ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారడంతో సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో సివిల్స్ కి ఎంపికై 6 నెలల బాబును వదిలి మరీ 2 ఏళ్ల శిక్షణకు వెళ్లానంటోంది భరణి. నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉన్నింది, యూపీఎస్సీ ఫైనల్ ఇంటర్వ్యూ. వెళ్తానా లేదా అనే ఒక సిట్యువేషన్ కూడా ఉన్నింది. ఇమీడియట్లీ ఫెబ్ 14 ఇంటర్వ్యూ వెళ్ళాను. దాట్ ఇయర్ 2020లో నాకు సివిల్ సర్వీస్ కూడా క్లియర్ అయింది అండ్ ఐ గాట్ ఇన్ టు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. 6 మంత్స్ ఓల్డ్ బాబును వదిలేసి నేను ట్రైనింగ్ వెళ్ళాను 2 ఇయర్స్కి. దట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్ ఒకరికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే. ఐ హోప్, ఇది నా విషే, ప్రతి ఒక్క ఉమెన్ కూడా పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఏమేమి అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు దాకా కూడా కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వాళ్ళ సరౌండింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా అంబిషన్స్, చాలా గోల్స్తో ఉన్నారు. నాన్న చెప్పారు ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో పెరిగామనేది, అది నా లైఫ్లో ఒక పెద్ద బ్లెస్సింగ్ అంటాను నేను. నాకు ఫ్లయింగ్లో వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్నింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ SSB అటెండ్ అయ్యాను. 2016లో ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ SSB ఇంటర్వ్యూ యాజ్ వెల్. అండ్ ఐసైట్ వల్ల నాకు ఫ్లయింగ్ నాట్ ఎలిజిబుల్ అన్నారు అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్ దాట్ డే. దాని తర్వాత లాజిస్టిక్స్ అన్నారు. అప్పుడు అనిపించట్లేదు, ఓకే ఇంకా ఏదో మనకు వెయిటింగ్ ఉంది అని మళ్ళీ యూపీఎస్సీలో మొదలు పెట్టాను. దెన్ ఫైనలీ ల్యాండెడ్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సబ్ DFOగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది ఈ యువ ఆఫీసర్. ఉద్యోగం చేస్తున్నా ప్రకృతిపై మక్కువతో పర్వతారోహణ దిశగా అడుగులేసింది. అలా గతేడాది హిమాలయన్ మౌంటనరీ ఇన్స్టిట్యూట్ లో నెలపాటు శిక్షణ తీసుకుని కిలిమంజారో అధిరోహించింది. ప్రపంచంలోని 7 ఎత్తైన పర్వతాలను ఎక్కడమే లక్ష్యమని చెబుతోంది భరణి. ఫైనల్ డే అనేది కంటిన్యూస్ వాక్ ఆఫ్ 26 అవర్స్ మాకు జరిగింది. 26 అవర్స్ వాక్ అనేది వితౌట్ అ స్టాప్, ఫుల్ నైట్ డార్క్నెస్ లో వెళ్తాము. అప్పుడు వెళ్తున్నప్పుడు మనకు మన చుట్టూ ఏం కనిపిస్తుంది అంటే ఇట్ బి ఫుల్ డార్క్ స్కైలో స్టార్స్. ఎక్కడ వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏది తెలీదు. ఏదో నేచర్ మనని ఎక్కడో తీసుకువెళ్తుంది అనే ఆ ఫీల్తో కంప్లీట్గా వెళ్తూ ఉన్నాం. అండ్ ఫస్ట్ ఒక 7 o'clock గిల్మన్ పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుంది. పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు మోస్ట్ కిలిమంజారో ఎక్కుతున్న వాళ్ళు చెప్తున్నది అక్కడ వెళ్తున్నప్పుడు మీ కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఫస్ట్ సన్ రైజ్ అనేది చూస్తాం. అప్పుడు మొత్తం స్కై ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుంది. నా డ్రీమ్ యాక్చువల్లీ ఇది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కిలిమంజారో ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మై డ్రీమ్ అంటాను నేను. బికాజ్ మన వరల్డ్లో చాలా కాంటినెంట్స్ ఉంది, అన్ని కాంటినెంట్స్లో హైయెస్ట్ పీక్ ఉంది. దిస్ ఇస్ ఆఫ్రికాస్ హైయెస్ట్ పీక్ అది. సో దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్ ఫర్ మీ. చాలా మౌంటైన్స్ వెళ్ళాలి, ఒక్కొక్క చోటు కూడా చాలా డిఫరెంట్ పీపుల్ని మీట్ చేయాలి అక్కడ. అండ్ మౌంటైనరింగ్ అనేది నా లైఫ్లో ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా ఉండాలి అనేదే నా డ్రీమ్.
పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు శారీరక శక్తి తగ్గినప్పటికీ మానసికంగా దృఢంగా ఉండాలని భరణి సూచిస్తుంది. ప్రకృతి మనకెంతో నేర్పిస్తుందని దానిని ఆస్వాదిస్తే విజయ తీరాలకు మార్గం సుగమమవుతుందని చెబుతోంది. కిలిమంజారో అనేది నాకు చాలా నేర్పించింది అని చెప్పాలి. ఎప్పుడైనా కూడా మౌంటైన్ వెళ్తున్నప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పెద్ద నేచర్ ముందు మనం చాలా చిన్న పార్ట్ అనేది. ఆ ఫీలింగ్తో మనం ఒక చోటుకి వెళ్తే చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనకు బాగా నేర్పిస్తుంది. సో మౌంటైన్ అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది మనకి, బట్ ఆబ్వియస్లీ ఒక్క డే, సెకండ్ డే, థర్డ్ డే అలా వెళ్తున్నప్పుడు మన లోపల ఉన్న ఫిజికల్ ఎనర్జీ అనేది మొత్తం అలా తగ్గిపోతుంది. దాని తర్వాత ఏది మనని ఆ టాప్ పీక్కి వెళ్ళాలి అని తీసుకువెళ్తుంది అంటే అది మన మెంటల్ స్ట్రెంగ్త్ అంటారు. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. నాకు ఆ ఇంట్రెస్ట్తోనే నేను మౌంటైనరింగ్ అనేది స్టార్ట్ చేశాను. నాన్న చెప్పిన స్టేట్మెంట్ అనేది పనిలో ఉన్నాము, దీంట్లో చక్కగా చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకా ఎందుకు. బట్ లైఫ్ అంటే ఒక మోటివేషన్ ఉంటూ ఉండాలి, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటూ ఉండాలి. అది ఎవరికో ప్రూవ్ చేయడానికి కాదు, నాకు ఇప్పుడు నేను ఉండేదానికన్నా, ఈ రోజు నేను ఉండేదానికన్నా నెక్స్ట్ డే నాకు బెటర్గా ఫీల్ అనిపించాలి. అది నాకు నేను ప్రూవ్ చేసుకున్నదాని కోసమే నేను వెళ్తున్నది. భరణి పర్వతారోహణకు వెళ్తా అన్నప్పుడు కాస్త భయం వేసినా కిలిమంజారో యాత్ర పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. స్టార్టింగ్ లో వచ్చి ఇంత దూరం పోయి మన బిడ రిస్క్ తినేసి మనసులోగా కొంచెం ఫియర్నెస్ ఉండే వినగా ఆడపోయి ఆ ఫ్లాగ్ సూచి పైన ఎక్కినగాను ఇంకా భద్రంగా ఇంటికి వచ్చేయడమా వేగంగా అట్టనేసిదా నాకు స్వామిని ప్రేయర్ పండు ఉంటి. అయితే ఈడ వచ్చి ఒవ్వొరుతను ఎన్కరేజ్ పడినప్పుడు, రెండవది మీరంతా ఇటు వచ్చి అడిగేప్పుడు నా మనసులో నిండా హ్యాపీగా ఉంది. అవరోధాలన్నింటినీ అధిగమించి కిలిమంజారో అధిరోహించింది భరణి. ప్రకృతిపై ప్రేమ, పని పట్ల నిబద్ధత చూపుతూనే ఆలిండియా సివిల్ సర్వీసెస్ లో కిలిమంజారో అధిరోహించిన తొలి అటవీ అధికారినిగా భరణి రికార్డుకెక్కింది. తన విజయం మహిళలందరికీ అంకితమని చెబుతోంది. జిల్లా అటవీ శాఖ అధికారిగా తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పారు. కెమెరామెన్ రాజశేఖర్తో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, కాకినాడ నుంచి.